ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కోవిడ్ ఏదైతే సెకండ్ వేవ్ నడుస్తుందో దాని పరివేక్షణ కావచ్చు కోవిడ్ బాధన పరిణ ప్రతి వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతోనే 104 కాల్ సెంటర్ ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఈరోజు ఈ 104 ఏ విధంగా పనిచేస్తుంది కాల్ సెంటర్ అని చెప్పని ఈరోజు జేసీ గారితో సబ్ కలెక్టర్ గారితో అదే విధంగా హెల్త్ అధికారులతో కలిసి ఈరోజు పర్యవేక్షించడం జరిగింది చక్కగా ఎవరికైతే కనుక టెస్ట్ చేయాలన్నా కానీ అదే విధంగా కోవిడ్ పడి వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ బెడ్ కావాలన్నా కానీ హోమ్ ఐసోలేషన్ ఉండడానికి మందులు సప్లై చేయడానికి కానీ అన్ని విధాలు కూడా ఈ 104 పనిచేస్తుంది 104 కాల్ సెంటర్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే ఏ సమస్య కూడా ఐడెంటిఫై చేసి 104 కాల్ చేస్తే 4 అవర్స్ లోపు ఆ సమస్యకి పరిష్కారం చూపెట్టాలనేది జగన్ మోహన్ రెడ్డి గారు గాని ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఎక్కడ బెడ్స్ ఖాళీ ఉన్నాయి ఎక్కడ టెస్ట్ సెంటర్లు ఉన్నాయి అదే 104 గనక ఫోన్ చేసి టెస్ట్ కావాలంటే గనక వాళ్ళు నోట్ చేసుకొని అక్కడ ఉన్న దగ్గర ప్లేస్ కి వాళ్ళే 104 కి సెపరేట్ గా కూడా టెస్టింగ్ సెంటర్లు పెట్టడం గానిండి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న 42 హాస్పిటల్ యొక్క డేటా పూర్తిగా కూడా ఈ కాల్ సెంటర్ లో అవైలబిలిటీ ఉంటుంది మీరు ఏ హాస్పిటల్ కి వెళ్ళాలనే ఉద్దేశం కూడా ఇక్కడ ఈ కాల్ సెంటర్ నుంచి వారి గైడ్ లైన్స్ ఇచ్చి అన్ని విధాలు కూడా కోవిడ్ బాధిన పడిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికి 104 ఒక ఆదర్శం అని చెప్పి నేను అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు జస్ట్ ఇప్పుడే నేను కనుక్కున్నాను టెస్టింగ్లు అయితే కనుక ఒక 300 మందికి ఎంతమంది పెండింగ్ ఉన్నాయన్నారు అది వాళ్ళ రూపం క్లియర్ అయిపోతుంది అదేవిధంగా ఒక 5 మాత్రమే ఇంకా బెడ్స్ కోసం ఉన్నాయన్నారు ఎందుకంటే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు కోవిడ్ హాస్పిటల్స్ 42 ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో 3500 బెడ్లు కానివ్వండి కోవిడ్ కేర్ సెంటర్లు అయితే కనుక సుమారు 2 కోవిడ్ సెంటర్లు 2 సెంటర్లు పెట్టినా కానీ 2500 మందికి ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు కూడా వారికి కావాల్సిన మెడిసిన్స్ అంతా కూడా ఉచితంగానే ప్రభుత్వం ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టాం కాకపోతే ఈ యొక్క సిచ్యువేషన్లో ఏదైతే కొంచెం కష్టంగా ఉన్న సిచ్యువేషన్లో కోవిడ్ బాధిన బాధితులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనోధైర్యం పెంచుకోవాలా ఎవరికి వాళ్ళు ధైర్యంగా ఉండి కనుక ఇది మనం జయించగలుగుతాం అనుకుంటే కనుక తప్పకుండా కూడా అందరూ బయటికి రాగలుగుతారు కాకపోతే ఎవరికి వాళ్ళు తప్పనిసరిగా వెంటనే ఆక్సిజన్ పెట్టుకోవాలని చెప్పని అవసరం లేకపోయినా ఆక్సిజన్ వాడడం కానివ్వండి అదేవిధంగా ఇంజెక్షన్స్ ఏదైతే మన రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ అయితే కనుక అవసరం లేకపోయినా వాడడం కానివ్వండి ఇవన్నీ కూడా అవసరం మేరకు డాక్టర్ల సలహాల మేరకే వాడుకుంటే కనుక అందరికీ కూడా సరిపోయే అవకాశం ఉంది ఏదేమైనా కానీ ఇంజెక్షన్స్ కావచ్చు ఆక్సిజన్ కావచ్చు రానున్న 2-3 రోజుల్లో వీటిని కూడా అధిగమించి ప్రతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉంచడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం అదేవిధంగా ఇంకా నగరంలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడైనా కనుక కోవిడ్ హాస్పిటల్స్ తీసుకోకపోతే కనుక వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు కానీ ఇతర హోటల్స్ కానీ అటువంటి ఏమన్నా కూడా అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి కనుక వాటిని కూడా కోవిడ్ హాస్పిటల్ కింద మార్చడానికి కూడా ఈ కృష్ణా జిల్లా యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉంది నేను ఒక్కటే చెప్తున్నాను ఎవరైతే కోవిడ్ కోసం ఇబ్బంది పడుతున్నారో ఎవరు కూడా అధైర్య పడబాకండి జాగ్రత్తగా కనుక మన జాగ్రత్తలు మనం తీసుకుంటే కనుక కోవిడ్ నుంచి బయటికి రావచ్చు అదేవిధంగా కోవిడ్ రాకుండా కూడా అవసరం మేరకే మీరు బయటికి రావాలి తప్ప ఊరికే ఆదివారం సెలవు వచ్చింది కదని చెప్పని బయటికి వెళ్ళడం గుమ్ముగోళ్ళు అక్కలేని ప్రదేశాలకు వెళ్ళడం అనేది తగ్గించుకొని ఎవరికాళ్ళు మాస్క్ తప్పకుండా ధరించాల్సిన అవసరం ఉంది భౌతిక దూరం ఉండాలా ఎప్పటికప్పుడు శానిటైజర్ ఇవన్నీ కూడా శానిటైజర్స్ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని తెలియపరచండి గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా కూడా కోవిడ్ మీద చాలా జాగ్రత్తలు తీసుకొని అటు కేబినెట్ మంత్రులతో కమిటీ కావచ్చు అధికారులతో నోడల్ సీనియర్ అధికారులతో కూడా పర్యవేక్షించడం కావచ్చు ఎప్పటికప్పుడు కోవిడ్ మీద అప్రమత్తంగా ఉండు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఒక అందరికీ కూడా దిక్సూచిలాగా ఇంతకుముందు చూసుకోండి 104 అనేది ఇంతకుముందు పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేదు ఈరోజు కోవిడ్ బాధిన పడిన ప్రతి వాళ్ళకి కూడా 104 ఒక చక్కటి అవకాశంగా ప్రభుత్వం కల్పిస్తుందని తెలియపరచుకుంటూ తప్పకుండా వీటిని రానున్న రోజుల్లో వీటన్నింటినీ మరిన్ని పెంచుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియపరచుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కోవిడ్ దాని మీద ఎప్పటికప్పుడు వారి యొక్క సలహాలు సూచనల మేరకు అధికారులు కూడా 24 అవర్స్ చక్కగా పనిచేస్తారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ కరోనా బాధన ఎవరు కూడా పడకూడదని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ నుంచి వదిలేసి విజయవాడ రమ్మని చెప్పండి
జూ మ్యాప్లు ఒకటి ఎవరి కాళ్ళకు ఉన్నాయి. హైదరాబాద్లోకి వచ్చిన జూ మ్యాప్లు చూస్తాడు తప్ప ఒక్కసారైనా ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ ప్రజలు జాగ్రత్తగా ఉండమని ఎప్పుడైనా చెప్పాడా? ఎప్పుడు కూడా మంచి ఎప్పుడు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు అతన్ని ఓడించాడని చెప్పిన కోపం రాష్ట్ర ప్రజలు ఆయన ఓడించారని చెప్పని రాష్ట్ర ప్రజల మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ చంద్రబాబుకి ఎప్పుడు కూడా కోపం ఉంటుంది. ఒక మంచి సలహా ఏమని చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సిచ్యువేషన్లో కూడా చిన్న వయసులో ఉన్నా కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి అంటే కూడా బెస్ట్గా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తుంటే మెచ్చుకోవాలా? రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెప్పాలా? అవసరమైతే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలా? ఇప్పుడు కూడా నీచ రాజకీయాలు చేశాయంటే ఇటువంటి నీచ రాజకీయాలు చేసేది ఒక చంద్రబాబు నాయుడు మాత్రం అండి. రాష్ట్ర ప్రజలకు తెలుసు వాళ్ళు ఎవరు కూడా ఆయన చెప్పిన మాట ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఆక్సిజన్ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి వాస్తవం. ఇప్పుడు కూడా మనకున్న డిమాండ్ కంటే కూడా ఇంకా ఎన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టినా కొంత గ్యాప్ కనబడుతుంది. కొద్ది రోజుల్లోనే ఆల్రెడీ గౌరవ మంత్రివర్యులు కూడా ఇంతకుముందు రివ్యూ చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ కావచ్చు ఎక్కడ అవకాశం ఉన్నా కానీ దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం కొంచెం సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బుకి వెనకాడట్లేదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాన్ని ప్రొక్యూర్ చేసుకుని సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తే కనుక ఈ ఆక్సిజన్ కొరతని అధిగమించవచ్చు. ఏదేమైనా కానీ కొద్ది రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక రకాల ఏర్పాట్లు దాని మీద చేశారు కాబట్టి కొద్ది రోజుల్లో ఈ ఆక్సిజన్ నుంచి కూడా బయటకు వచ్చి నేను పేషెంట్లు కూడా ఒకటే నేను కోరుకుంటున్నాను, అవసరం మేరకు మాత్రమే ఆక్సిజన్ వాడండి. ఏదో ఆక్సిజన్ ఉంది కదా అని చెప్పిన ఊరికి దాన్ని వేస్ట్ చేసుకుంటే ఇంకొక వ్యక్తికి అవకాశం లేకుండా పోతుంది. ఆక్సిజన్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, డాక్టర్ల సూచన మేరకు డాక్టర్ల సలహాల మేరకు అవసరం మేరకే వాడుకోవాలని చెప్పని కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఆక్సిజన్ దగ్గర నుంచి కూడా మేము మనందరం కూడా ఇబ్బంది నుంచి బయటపడతామని చెప్పని పూర్తి నమ్మకం విశ్వాసంగా తెలియపరచుకుంటాం.